దేశం గర్వించేలా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య, జెడ్పీసీఈఓ కన్నమనాయుడు, ఆర్డీఓ మలోలా, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, టీపీఆర్ఓ ప్రసాద్, మేనేజర్ ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు పట్టణంలో అందరూ కూడా పొద్దున్నే హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. మనం భారతదేశ పౌరులుగా అందరూ గర్వించాల్సిన అవసరం ఉంటుంది. మనం 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశం చాలా సుస్థిరంగా శాంతియుతంగా ఉండటం జరిగింది. మనం చాలా అభివృద్ధిని సాధించడం జరిగింది. మనం ఈ దేశ యొక్క పౌరులుగా గర్వించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దేశభక్తి భావాన్ని చిన్నపిల్లల్లోనూ అలానే పౌరులందరిలో కూడా పెంపొందించాలన్న ఉద్దేశంతో, విజిబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ వారంలో 15 వచ్చే ఈ వారంలో ప్రతి ఇంటికి కూడా నెల్లూరు పట్టణంలో కూడా జాతీయ జెండాన్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా విజ్ఞప్తి, పౌరులందరూ కూడా తమ తమ ఇళ్ల మీద జాతీయ జెండాని ఎగరవేయాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇది జరగటం జరుగుతుంది. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతీయ జెండా ఇవ్వటం, అలానే స్కూల్స్లో కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా జాతీయ భావన పెంపొందించడం కోసం, దేశభక్తిని ఈ తరంలో నింపడం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భారతదేశ పౌరులైనందుకు మనందరం గర్వించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.